అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రభుత్వ పాలనకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు లంచం తీసుకుని పనిచేసేవని, ప్రతి పనికి రేట్ పెట్టి దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ చేసిన తప్పుల వల్లే పోలవరం ఆలస్యమవుతోందన్నారు. చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. కేవలం మరొక్కసారి ముఖ్యమంత్రి కావడం కోసమే తాపత్రయపడుతున్నావు. గత్యంతరం లేదు, ఇక ముఖ్యమంత్రి కాకపోతే ఈ ఇంతటి అవుట్, నా పార్టీ మునిగిపోతుంది అనేది అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం అర్రులు చాస్తున్నాడు. ఈ వయసులో కూడా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి దుర్మార్గమైన మాటలు మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట. ఈయన సైకో, వీళ్ళ అబ్బాయి సైకో, ఈయన దత్తపుత్రుడు సైకో. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సైకో ఏంటి? పొన్నూరులేమో వైఎస్ఆర్ సిపి శాసనసభ్యుడేమో కిలాడి రోసి అంటాడు. మళ్ళా బాపట్ల వెళ్ళేమో పెట్రోల్ అమ్ముకుంటున్నాడు కోన రఘుపతి అంటాడు. మధ్య మధ్యలో నన్నేమో ఆంబోతు రాంబాబు అన్నాడు. నన్ను వీటన్నిటికి సమాధానం చెప్తా. ఎవరయ్యా కిలాడి? ఈ రాష్ట్రంలో నీకన్నా పెద్ద కిలాడి ఎవడ ఉన్నాడు? సొంత పార్టీ పెట్టుకుంటే ఎన్టీ రామారావు అని మాయ చేసి మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి నెంబర్ వన్ కిలాడి చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా ఉన్నా. గంట అరగంట రాంబాబు అన్నాడు. నిన్నేమో పొన్నూరులో ఆంబోతు రాంబాబు అన్నాడు. ఏంటి స్థాయి తక్కువ మాటలు? ఎవడో నీ దగ్గర చెంచాగాడో లేకపోతే నీ మోచేతి నీళ్లు తాగేవాడో స్థాయి తక్కువగా మాట్లాడితే పర్వాలా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడివి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాడివి, రాజశేఖర రెడ్డి గారి సమకాలికుడిని చెప్పుకుంటున్న వాడివి, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకున్నవాడివి, కేంద్రంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని కోరితే ప్రధానమంత్రిగా స్వీకరించుకోకుండా రాష్ట్ర ప్రజల కోసం నేను పోటుపట్టం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్ముకున్నానని చెప్పుకునే స్థాయికి ఎదిగానని చెప్పుకున్న నువ్వు నన్ను ఇలా చీప్గా మాట్లాడతామని చంద్రబాబు నాయుడు నాకు అర్థం కాలేదు. అంటే ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది సబ్జెక్ట్ లేదు, సమాధానం లేదు, అందుకని నువ్వు మాట్లాడుతున్నావు. గంట అంటావు, అరగంట అంటావు, నేను అడుగుతా ఉన్నా. నేను ఆంబూతునా? నువ్వేం చేసావయ్యా? నీ రాజకీయ జీవితం ఏంటయ్యా? ఆంబూతులకు ఆవుల్ని సప్లై చేసి సీటు పొందినటువంటి వ్యక్తివి కాదా నువ్వు? అధికారం పొందడం కోసం నువ్వు చేసినటువంటి అకృత్యాలు అన్యాయాలు ఎవరికి తెలియదు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను. ఆంబూతులకు ఆవుల్ని సప్లై చేసే సన్నాసిగా వ్యవహరించినటువంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? అలా సప్లై చేసిన ఏమంటారో తెలుసా? తెలుగులో తెలుసుకో ఒక్కసారి. పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక, స్థాయి తక్కువగా మాట్లాడమాక, నోరు జారమాక. నోరు జారావా? మళ్ళా నోరు జారవలసి ఉంటుంది. జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ధైర్యం ఉంటే, లేదంటే నీ పని నువ్వు చేసుకో, ప్రజలు నిర్ణయిస్తారు. ఇదేమి కర్మ అని నువ్వు ఎన్నిసార్లు వాగినా ఇదేమి కర్మ నీకు నీ తెలుగుదేశానికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, ప్రజలకు కాదు, ప్రభుత్వానికి కాదు. మళ్ళా తిరిగి నువ్వు అధికారంలోకి రావడం కల్లా రాసుకో, ఇప్పటికైనా చూసుకో. తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. తీర ప్రాంతంతో పాటు కడప జిల్లాలో సైతం వేలాది ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. తడిచిన ధాన్యంపై రైతులు ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 12న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాలను అందజేస్తామని రామకృష్ణ వివరించారు. తుఫాను వల్ల ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు తీర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. తీర ప్రాంతాలే కాకుండా ఇవాళ కడప జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా తీవ్రంగా నష్టపోయారు. వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోవడమే కాకుండా ఇవాళ ఉద్యాన పంటలు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా కళ్ళాల్లో ఉండే ధాన్యము, అదేవిధంగా పంట చేతికొచ్చిన ధాన్యాన్ని కూడా ఇవాళ రైతులు పూర్తిగా ఆశలు వదులుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికపైన అందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారేమో కింది స్థాయిలు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా మేము అలర్ట్ చేశాము, వాళ్ళందరూ కూడా 24 గంటలు కూడా ఆఫీస్లో ఉండి పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ నిన్న మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎంపీ బినా విశ్వం గారు కడప కలెక్టరేట్ దగ్గర పోతే అక్కడ అధికారులే లేరు. పైగా జిల్లా కలెక్టర్ ఇప్పుడే కాదు, గతంలో అన్నమయ్య ప్రాజెక్టు, పించా ప్రాజెక్టు తెగిపోయినప్పుడు కూడా మొత్తము డివాస్టేషన్ జరిగి
పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో కూడా ఆ ప్రాంతాల్లో విజిట్ చేయలేదు. అలాంటి వాళ్ళు నీ కింద కలెక్టర్లుగా ఉంటే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుందో దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటే ఇవాళ తాత్సార వైఖరి, నిర్లక్ష్య వైఖరి సరైంది కాదు. ప్రభుత్వం తక్షణమే కదలాలి. ఎంత ఎక్కడైతే పంట నష్టం జరిగిందో వాటన్నిటి కూడా ఎన్యూమరేట్ చేయాలి. అదేవిధంగా పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎవరైతే ఇవాళ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఆదుకోవడానికి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 12వ తేదీ నాడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంఆర్ఓలకు కూడా వీటిపైన మా పార్టీ తరఫున, రైతు సంఘం తరఫున వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపాలని అయ్యప్ప దీక్షాపరులు డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది జనవరి 9, 10, 11 తేదీల్లో విజయవాడ స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు నడిపేవారని, కానీ ఈ ఏడాది నేటి వరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పలు ధర్నా చేశారు. అయ్యప్ప స్వామి సన్నిధానానికి ప్రతి ఏడాది నగరం నుంచి వేలాది మంది దీక్షాపరులు వెళ్తారని, అయితే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్ల ప్రకటనను విడుదల చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 9, 10, 11 తేదీల్లో విజయవాడ నుంచి రైలు వేయాలని డిమాండ్ చేశారు. అధికారులు జనవరి 8, 15 తేదీల్లో రైళ్లు ప్రకటించారని, కానీ వాటి వల్ల దీక్షాపరులకు ఉపయోగం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ప్రసాద్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం స్వామి, మాది కిష్లాంక శీను గురుస్వామి స్వామి, అలాగే మా తమ్ముడు ప్రసాద్ గురుస్వామి అని గంగానం గుడి దగ్గర మా ఇద్దరు పీఠాల్లో స్వామి కనీసం 300 మంది స్వాములు ఉంటారు ప్రతి ఆట. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మేము జ్యోతి దర్శనానికి కానీ మాల వేసాము. ఇప్పటి వరకు మాకు స్పెషల్ టైం అనౌన్స్మెంట్ చేయలేదు. అందుమూలన ఇప్పుడు మన రైల్వే స్టేషన్కి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం స్వామి. ఇప్పుడు ప్రతి ఆట కూడా ఒకే రోజు అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పటి వరకు అయితే అనౌన్స్మెంట్ చేయాలి. ఇప్పటి వరకు చేసిన అనౌన్స్మెంట్ కూడా ట్రైన్లు వేసి సికింద్రాబాద్ నుంచి వేశారు కానీ స్వామి విజయవాడ మీ నుంచి వెళ్తలేదు. గుంటూరు వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది. మనకి విజయవాడ మించి రైలు వేయాల్సిందిగా రైల్వే వారిని కోరుతున్నాము. అడిగి ఏంగా అడగలేదు స్వామి. కౌంటర్లు అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారంటే వేస్తారు స్వామి అన్నారు. మాకేమో టైం దగ్గర పడుతుంది, మాకేమో టెన్షన్. మాకు ఎప్పుడు కూడా 9, 10, 11 మూడు డేట్లో జనవరిలో ట్రైన్ చేస్తారు స్వామి. ఇప్పటివరకు ఒక ట్రైన్ కూడా వేయలేదు. మాకు ట్రైన్లు 9, 10, 11 డేట్లో ఆ ట్రైన్లు వేస్తేనే మాకు జ్యోతి దర్శనానికి వెళ్ళడానికి వీలవద్దు స్వామి. అందుకని దయచేసి దక్షిణ మధ్య రైల్వే స్వామి వారికి, డిఆర్ఓ గారికి, వాళ్ళకి మొత్తం అందరికి కూడా స్వామి మాకు ఆ డేట్లో ట్రైన్స్ అనౌన్స్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం స్వామి. మేము 41 రోజు నియమ నిష్టలతో ప్రతిరోజు ఆ స్వామిని కొలుస్తూ మేము 41 రోజు దీక్ష చేసి ఆ శబరిగిరీస ఆ జ్యోతి దర్శనానికి మేము ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మా పీఠం తరఫున ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ దాకా ఉంటామండి మేము పీఠంలో ప్రతి ఏటా. ఈ సంవత్సరం కూడా అలాగే మేము చేసుకొని వస్తున్నాము. ప్రతి ఏటా గత 5 సంవత్సరాల నుంచి ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రోజుకి 4 ట్రైన్లు అనౌన్స్ చేసేవాళ్ళు అండి. ఈ ఓన్లీ ఈ సీజన్ వరకు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైటు అలాంటి స్పెషల్ ట్రైన్లు కాస్త ఈ సంవత్సరం ఒక్క ట్రైన్ కూడా లేదు స్వామి. ఈ అన్ని ట్రైన్లన్నీ గుంటూరు నుంచి రిలీజ్ చేశారు స్వామి. ఇంత విజయవాడ ఇంత పెద్ద స్టేషన్ మేము పెట్టుకొని మేము గుంటూరు వెళ్ళి ఎక్కాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మాకు కలిగింది. నా ఆంధ్రప్రదేశ్ నుంచి 200,000 మంది స్వాములు రెడీ అయ్యారు స్వామి ఈ సంవత్సరం మన శబరి యాత్ర చేయడానికి, జ్యోతి దర్శనం చేయడానికి. వీళ్ళు ట్రైన్ 8వ తారీఖు 1, 15వ తారీఖు 1 వేశారు స్వామి. 8వ తారీఖుకి వెళ్తే మేము 5 రోజులు నిలవ అక్కడ స్టే చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదు, మేము 15వ తారీఖుకి వెళ్తే మాకు ఆ జ్యోతి దర్శనం మాకు కలగ స్వామి. ఈ జ్యోతి దర్శనం మేము ఇంత మేము ఈ 41 రోజులు మేము నియమనిష్ఠులతో దీక్ష చేసి ఆ జ్యోతి దర్శనం చేసుకోకపోతే మాకు మాల వేసుకున్న ఫలితం మాకు రాదు స్వామి. దయచేసి మా యందు సౌత్ ఇండియా రైల్వే వాళ్ళు మా యందు దయించి మాకు విజయవాడ నుంచి మాకు స్పెషల్ ట్రైన్లు వేయాల్సిందుకు కోరుచున్నాం స్వామి. స్వామియే శరణమయ్య. వైఎన్ఆర్ చారిటీస్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లు, కూరగాయల బండ్లు పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ అండగా నిలుస్తున్న ట్రస్ట్ చైర్మన్ ఎలమంచిలి జయప్రకాష్ సేవలు అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపీచంద్ అన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ ఎలమంచిలి జయప్రకాష్ ఆధ్వర్యంలో 8వ డివిజన్లో పేదలకు కుట్టు మిషన్లు, కూరగాయ బండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ గోపీచంద్ పేదలకు బండ్లు, కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు నిత్యం అండగా నిలుస్తున్న ఎలమంచిలి జయప్రకాష్ కు తన వంతు సహాయం అందిస్తానని చెప్పారు. వైఎన్ఆర్ చారిటీస్ తరఫున మన జయ గారు పేదవారికి
बड़ू बड़ू तरह कुट मिशन अंदे वाल जीवनोपाधि की उपयोगपड़ी चला सतोष आये अभिनंदर्भंग इपड़े का चार कल चुनाव अट्लागे मुन मुझे आये चेयल भगवंत आयन का अवकाश कल मनसारा कोरुकुंटू वंत ना सहायानी अनंतरम यलमंचिलि जयप्रकाश मात्लाडुतू पेदलकु सेव चेयडं अदृष्टंगा भाविस्तुन्नानी तेलिपारु वारिकि एप्पुडू तन साकारान्नी अंदिस्तानानी चेप्पारु भविष्यत्तुलो कूडा ट्रस्ट सेवलु मरिन्नि कोनसागुतायनी आयन स्पष्टं चेशारु विजयवाड तूर्पु निजकवर्गंलो वैएन्आर चारिटीस् मा तंड्रि गारु यलमंचिलि शिवनारायणराव गारि पेरुन स्थापिंचिन वैएन्आर चारिटीस् द्वारा अदे विधंगा गुरु पूज्यु श्री देवने राजशेखर नेहरू गारी चारटेबल ट्रस्ट द्वारा पेद महिक पुट मिशन अदे विधा जीवनोपाधि निमित्त सोदर की कोरगा बल्लू पंपणी कार्यक्रम से पड़ा जरिए इतम सहाय से अदृष्टा कल तंड्रीगार यलमंचिलि शिवनारायणराव गारी की प्रत्येक कृतज्ञताजेकू मरी दरीदापुर 16 संवर कल ना गवर निजर्ग में आने विजयवाड़ तूर्प निजर्ग में आना విరివిగా సేవ కార్యక్రమాలు సందర్భానికి ఒక సందర్భం ఉంటే కార్యక్రమం చేయటం కాదు ప్రతి వారానికి ఒక వ్యక్తికి ఒక భేద వ్యక్తికి జీవనోపాధి నిమిత్తం మా చార్టీస్ తరపున సేవ చేస్తూనే ఉన్నాము అదే విధంగా రాబోయే కాలంలో కూడా తప్పనిసరిగా కూడా కష్టంలో ఉన్న ఏ వ్యక్తికైనా సరే పార్టీలకు అతీతంగా ఎటువంటి ఏ పార్టీ ఆ పార్టీ అనలేదు వీళ్ళు కష్టంలో ఉన్నారు అంటే వెను వెంటనే నా దగ్గరికి రండి వారికి సహాయం అందించడానికి నా వంతు చేయూత ఇవ్వడానికి తప్పనిసరిగా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసిన గోపిచంద్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో